హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విసి టెక్ గురు. ఇవాళ మనం ఒక అద్భుతమైన అందరికి ఉపయోగపడే ఒక ట్రిక్ అనేది నేను చెప్పబోతున్నాను. ఏంటంటే, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే లాస్ట్ 1 ఇయర్ కాల్ డేటా అనేది ఎలా తీయాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవాళ మన యొక్క కాల్ హిస్టరీ డీటెయిల్స్ అండ్ విత్ ఇందులో ఎస్ఎంఎస్లు కూడా మనం బ్యాకప్ చేయొచ్చు దీని ద్వారా. ఇప్పుడు మనం దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను చెప్పింది మంచికి మాత్రమే వాడండి, ఇది మిస్యూజ్ చేయవాకండి. ఓన్లీ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయవాకండి. ఫ్రెండ్స్, మీరు ముందుగా మీ మొబైల్లో E2PDF అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రి అనేసి ఇక్కడ ఒక కండిషన్ అడుగుతుంది చూడండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనేసి క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ప్రొసీడ్ క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. HML బ్యాకప్ అనేది, ఇక్కడ PDF బ్యాకప్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మన కింద PDF బ్యాకప్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ టు కంటిన్యూ దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ SMS, కాల్, ఇక్కడ కాల్ లాగ్స్ అని, కాంటాక్ట్స్ అని, స్పెసిఫిక్గా కాంటాక్ట్స్ అనేసి కొన్ని, SMS స్టాటిస్టిక్స్ డైలీ అనేసి, కాల్ స్టాటిస్టిక్స్ డైలీ అనేసి ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ జనరల్ కాల్స్ కాబట్టి కాల్స్ క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు మనం ఇక్కడ కాల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ థర్డ్ నవంబర్ 2021 టు థర్డ్ నవంబర్ 2022, అంటే ఇక్కడ ప్రజెంట్ నుంచి వెళ్ళి లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ దాకా మనకి కాల్ హిస్టరీ అనేది PDF ద్వారా డౌన్లోడ్ చేయబడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం చాలా సింపుల్గా చూడండి. కాల్ లాగ్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక్కడ అన్ని కాల్ లాగ్స్ కావాలంటే అన్నిటికి కలిపి ఇక్కడ కాల్ లాగ్ డీటెయిల్స్ అనేది దాని మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ ఓకే చేస్తే మనకి మొత్తం వస్తాయి. లేదు అంటే ఓన్లీ డైల్డ్ కాల్స్ కావాలనుకుంటే ఇక్కడ డైల్డ్ కాల్స్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఓన్లీ రిసీవ్ కాల్సే కావాలనుకుంటే రిసీవ్ కాల్స్ మీద క్లిక్ చేసుకోండి. అలాగే మిస్డ్ కాల్స్ కావాలనుకుంటే మిస్డ్ కాల్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకి టోటల్ కాల్స్ అనేది చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఖచ్చితంగా అవుట్పుట్ నేమ్ అనేది ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు నేనైతే కంపల్సరీగా విసీ టెక్ గురు అనేసి నేను ఇలా ఇస్తున్నాను చూడండి. మన ఛానల్ నేమ్ ఇస్తున్నాను. ఇలా విసీ టెక్ గురు అనేసి ఇచ్చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ టు PDF అనేది కదా ఫ్రెండ్స్, దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ అలో పర్మిషన్స్ అనేసి కొన్ని అడుగుతుంది. వాటన్నిటికీ అలో చేసేయండి మీరు. ఇలా చేసేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని లోడ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా లోడ్ అయిన తర్వాత మనకి ఇలా సింపుల్గా PDF ఫార్మాట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా మన నేము, మన ఫోన్ నెంబరు, టైము, డ్యూరింగ్ టైపు, ఇలా అన్ని టైప్ మనకి అన్ని విధాలుగా క్లియర్గా డీటెయిల్స్ అనేవి మనకి PDF ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం నేమ్ అనేది నేమ్ చూసుకో, నేమ్ వైజ్గా అండ్ కాంటాక్ట్ నెంబరు ప్లస్ డేట్ ఏ టైం మాట్లాడారు అనేది, ప్లస్ ఎంతసేపు మాట్లాడారు అనుకునేది, ప్లస్ ఇది రిసీవ్ కాలా లేకపోతే మనం మిస్డ్ కాల్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకు PDF అనేది పూర్తిగా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇలా డౌన్లోడ్ చేసుకున్నాక ఈ PDFని మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా మనం ఇక్కడ ఒకవేళ వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా అనేది ఇక్కడి నుంచి వెళ్ళి సింపుల్గా పంపించుకోవచ్చు. వాట్సాప్ నుంచి వెళ్ళైనా కానీ, టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే మీరు అలా ఇక్కడ నుంచే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ ఇంకో సెట్టింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓన్లీ డైల్స్ అంటే మీరు ఓన్లీ డైల్ కాల్స్ అనేటివి ఇక్కడ చూడండి. ఓన్లీ డైల్ కాల్స్ అనేటివి మనకి లిస్ట్ వరకు వచ్చింది. మళ్ళీ ఇందులో మిక్సింగ్ ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ డైల్ కాల్స్ వరకు ఉంటాయి ఇందులో. ఇలాగే మిస్డ్ కాల్స్, ఇలా రిసీవ్ కాల్స్ అనేది మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగే మనకి స్పెసిఫిక్ కాంటాక్ట్స్ అనేసి కొన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఇలా స్పెసిఫిక్ ఏదైనా కాంటాక్ట్ నెంబర్ క్లిక్ చేసి దాని మీద మనం అయితే వాళ్ళతో చాట్ చేసామా, మాట్లాడి అన్ని డీటెయిల్స్ కూడా ఒకేసారి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో మనం సపరేట్గా ఒక కాంటాక్ట్ వరకే చెక్ చేయాలనుకుంటే ఇలా చెక్ చేసుకోవాలి స్పెసిఫిక్ కాంటాక్ట్ అనే దాని మీద. నేను ఇక్కడ ఈ కాంటాక్ట్ తోటి ఏం ఫోన్ మాట్లాడలేదు, కాంటాక్ట్ అవ్వలేదు కాబట్టి, మెసేజ్ చేయలేదు కాబట్టి నాకు ఎలాంటి లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలా అన్ని ఏ కాంటాక్ట్ అయితే స్పెసిఫిక్గా ఏ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని చెక్ చేయాలనుకున్నా కానీ ఆ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి జస్ట్ అక్కడ మనం ఒక నేమ్ ఇచ్చేసుకుంటే సింపుల్గా ఇది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిపోయితే మనం ఎన్నిసార్లు కాల్ చేసాం లిస్ట్ అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా మీరు ఇలాగే చెక్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, నేను ఈ కాంటాక్ట్ తోటి ఇలా నేను మాట్లాడింది, ఇలా ఎన్నిసార్లు కాల్ మాట్లాడాలనేది చూపిస్తుంది. ఇది ఓన్లీ ఈ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది. అంటే నేను ఒక స్పెసిఫిక్ కాంటాక్ట్ అనేది క్లిక్ చేసుకున్నా కాబట్టి స్పెసిఫిక్గా
ఈ యొక్క నెంబర్కే చూపిస్తుంది మనకి రిసీవ్ కాల్స్, డైల్ కాల్స్, మిస్డ్ కాల్స్ అనేసి అన్ని కాల్స్ దీంట్లో వచ్చాయి. అలాగే మనం టెక్స్ట్ మెసేజ్ చేసిన టెక్స్ట్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీ అండ్ అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా మీరు వాళ్ళతో చాట్ చేసినది మొత్తం కూడా మనకి ఇక్కడ కూడా చాట్ హిస్టరీ అనేది ఇక్కడ చూపించేస్తుంది. అలాగే మనకి ఇంకా ఇంకొక ఆప్షన్ ఎస్ఎంఎస్ అనేది సపరేట్గా ఎస్ఎంఎస్లే చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ఎంఎస్ వరకే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కూడా ఇయర్గా ఒక 1 ఇయర్ చెక్ చేసుకోవాలా, 1 మంత్ చెక్ చేసుకోవాలా, 2 ఇయర్స్, అలా ఎన్ని ఇయర్స్ అనేది మీరు ఇలా దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇయర్స్ అడుగుతుంది. ఎన్ని ఇయర్స్ కావాలనుకుంటే అన్ని ఇయర్స్ అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు. సింపుల్గా క్లిక్ చేసుకొని మనం క్లిక్ చేసినట్టయితే మన డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్నిటి అన్నీ ఓపెన్ అయిపోతాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఎస్ఎంఎస్ స్టాటిస్టిక్ డైలీ అన్నాడు. మనం డైలీ ఎన్నిసార్లు ఎస్ఎంఎస్ చేసాము, ఎన్నిసార్లు ఎస్ఎంఎస్ రిసీవ్ అయినాయని కూడా క్లియర్గా నెంబర్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. చూడండి డేట్ వైజ్గా ఈ డేట్ రోజు 1 ఎస్ఎంఎస్ అనేది సెండ్ అయింది, నాకు 3 ఎస్ఎంఎస్లు అనేవి రిసీవ్ అయ్యాయి. ఇలా సింపుల్గా మన ఎస్ఎంఎస్లు ఎన్ని వెళ్ళావో ఎన్ని వచ్చాయో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగనే ఇలాగే మనకి కాల్స్ కూడా సేమ్ ఇలాగే చెక్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని కాల్స్ వచ్చాయో, ఎన్ని కాల్స్ వెళ్ళాయి అనేసి కూడా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నేను చెక్ చేస్తున్నాను. ఇన్ని 3rd నవంబర్ రోజు 4th డైల్ చేశాను, 4 కాల్స్ డైలీ చేశాను, 6 కాల్స్ రిసీవింగ్ అయ్యాయి, మిస్డ్ కాల్స్ నో, రిజెక్ట్ కాల్ నేను ఏమైనా రిజెక్ట్ చేసినా కానీ రిజెక్ట్ కాల్ అని క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ టోటల్ కాల్స్ అనేటివి కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ మనకి, ఇక్కడ చూసుకోండి క్లియర్గా. ఇలా మనకి 1 ఇయర్ కాల్ హిస్టరీ మొత్తం కూడా చూపిస్తుంది. మీరు ఇలా ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ సెలెక్ట్ చేసుకొని ఇందులో సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుంటే మనకి ఎన్ని మంత్స్ అంటే అన్ని, ఎన్ని ఇయర్స్ అంటే అన్ని అనేది ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.